వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్. విశాఖపట్నం జిల్లా డబ్ల్యూపీఎఫ్ అధ్యక్షురాలు మేరీ హెల్డన్ సమక్షంలో కుట్టు మిషన్ అండ్ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ చారిశిల బ్రాడ్కాస్టింగ్ రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఆధునిక సమాజానికి దూరంగా అటవీ ప్రాంతంలో బతుకు జీవుడ అంటూ బాధపడుతున్న మహిళల కొరకు కొంత ఆర్థిక భరోసా కల్పించేందుకు, అలాగే వారిలో చైతన్యం నింపేందుకు కృషి చేయబోతున్నామని, అలాగే కుటీర పరిశ్రమలో పాటుగా వారికి రాత్రి బడులు ఏర్పాటు చేసి విద్యా బోధన చేయాలని నిర్ణయించడం జరిగిందని మేరీ హెల్డన్ గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షులు మేరీ హెల్డన్ గారు, డబ్ల్యూపీఎఫ్ అధ్యక్షులు ప్రసాద్ గారు, ఉపాధ్యక్షులు సురేష్ గారు, చారిశిల బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ బండపల్లి శివకుమార్ గారు, బహుజన నైన్ న్యూస్ డైరెక్టర్ మారే శేఖర్ గారు, లక్ష్మణ్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు. పరిచయాలు అవుతుంటారు, మీటింగుల దగ్గర తారసపడుతుంటారు కామన్గా అనుకున్నా, కానీ నేను కళ్ళారా చూస్తుంటే నాకు దీని భావోద్వేగానికి గురవుతున్నా. ఈ రోజుల్లో ఇంట్లో ఉప్పు లేదు, కారం లేదు, సరుకులు లేవు, కొట్లాడే ఆడవాళ్ళు ఉన్నారు. అలాగే వ్యక్తిగత పనులు చేసుకొని నువ్వు ఎట్లా బాగుపడాలి, ఏ విధంగా సెట్ కావాలని చెప్పేసి స్వార్థంగా ఆరోగించే ఆడవాళ్ళు ఉన్నారు. కానీ నిరంతరం సొసైటీ నా ద్వారా 10 మంది బాగుపడతారు కదా, పది మందిని బాగుపరచాలా అనే సంకల్పము చాలా గొప్పది. ఆమెకు మరోసారి సప్పట్లతో మనము అభినందిద్దాం. చాలా సంతోషం మేడం, ఎందుకంటే నేను బాగుంటే చాలు అనుకునే వ్యవస్థ ఇప్పుడు, నేను మాత్రమే నా ఫ్యామిలీ మాత్రమే బాగుంటే చాలు అనుకునే వ్యవస్థలో బతుకుతున్నాం. నేనే కాదు నాతో పాటు 10 మంది బతకాలని కూడా గొప్ప మనసు. కాబట్టి ఇప్పుడు నేను కళ్ళారు చూశాను మేడం గారిని, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేమందరం కూడా అదే కోవకు చెందిన వాళ్ళమే. మేము నిరంతరము పల్లెల్లో తిరుగుతూ, గ్రామాల్లో పర్యటిస్తూ, మహిళా సాధికారత కావచ్చు, అట్టడుగు వెనుకబడ్డ తరగతులు, బడుగు బలహీన వర్గాల కోసం మేము నిరంతరం పోరాడుతూనే ఉంటాము. గురైన శ్రీ, ఆమె మనోవేదన ఎట్లుంటుంది, ఆమె ఎందుకు అత్యాచారాలకు గురవుతుంది అనే కాన్సెప్ట్ మీద ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ను స్థాపించడం జరిగింది. అలాగే అత్యాచారం జరిగిన అమ్మాయిని లోకం ఎంత పట్టించుకుంటుంది, లోకం ఏ రకంగా చూస్తుంది. ఒకవైపు అయితే పురుషుడు అతని మీద ఆధిపత్యం చెలాయించి రెండు పక్కన ఆమె నలిగిపోతుంది, ఆమె నలిగిపోయి కనీసం కేసు పెట్టడానికి కూడా వెనుక ముందు ఆడుతుంది. ఎందుకు వెనుక ముందు ఆడుతుందంటే ఇటు తల్లిదండ్రులు దాన్ని స్వీకరించలేరు, అవమానంగా భరిస్తారు, సొసైటీ కూడా దాన్ని అవమానంగానే ఫీల్ అవుతుంది. మమ్మల్ని గుర్తించి ఇక్కడికి వచ్చిన హెల్డన్ మేడం గారికి కృతజ్ఞతలు, అలాగే మా ఆహ్వానాన్ని మంచి మన్నించి ఇక్కడికి వచ్చిన బండపల్లి శివకుమార్ గారికి కృతజ్ఞతలు. విషయం చెప్తాను మీ అందరికి కూడా, నేను సృష్టికి మూలం స్త్రీ, సృష్టికి అందం స్త్రీ, మానవజాతి మనగడకు మూలం స్త్రీ. స్త్రీని ఇంత గొప్పగా వర్ణించుకున్నాం మనం. వేదాల్లో స్త్రీ గురించి కూడా చాలా గొప్పగా ఉంటుంది, మతాల్లో స్త్రీ గురించి చాలా గొప్పగా ఉంటుంది, అన్నింటిలో స్త్రీ గురించి చాలా గొప్పగా చెప్తుంటాం. ఆచరణకు వచ్చేసరికి మనం స్త్రీని ఒక ఆట బొమ్మలాగా చూస్తా ఉన్నాము. ఎందుకు ఇంత దారుణం, ఎందుకు ఇంత వివక్షత? కడుపులో ఉన్నది ఆడపిల్లలు అని తెలిస్తే కాటికి పంపిస్తున్నారు, కట్నం తక్కువైందని చెప్పేసి కాలపాలని ఆడకముందే కాటికి పంపిస్తున్నారు, మన ఆడపిల్ల పుట్టింది అని తెలిసిన మరుక్షణం వదిలేస్తున్నారు. ఎందుకు అంటే కట్నం ఇచ్చుకోవాల్సి వస్తుంది ఏమన్న భయం. అందరు మీరు అందరు కట్నాలు ఇచ్చేయమంటారు, ఇక్కడ పిల్లల కట్నాలు ఇచ్చారు, అందరు మీరు ఇచ్చారా? కట్నం ఉండదా? మా దగ్గర కట్నం ఉంటుంది, అంటే ప్రతి ఒక్కరు కూడా కట్నాలు ఇచ్చుకుంటారు. అదే మహిళల బస్సు మీది నిజంగా గొప్ప విషయం. మీది మా దగ్గర కట్నాలు ఇస్తా ఉంటారు మహిళలు. కట్నం ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ స్త్రీ పురుషులు ఇద్దరు ఒక సమానమే కదా. తల్లి గర్భంలోంచి పుట్టినప్పుడు స్త్రీ శిశువులు అందరూ కూడా సమాన బలాలు కలిగి ఉంటారు. మగళ్ళకు ఆడోళ్ళకు మగళ్ళని తేడా ఏముండదు, ఇద్దరు పిల్లలు సేమ్ బలాలు కలిగి. కానీ పెరిగే కొద్ది ఎందుకు వాళ్ళకి బలం తక్కువైతే, మాకు బలం లేదు, మేము తక్కువ పురుషుల కంటే, ఎందుకు వాళ్ళు అట్లా ఫీల్ అయిపోతున్నారు? అంటే మమ్మల్ని అట్లా మిమ్మల్ని అట్లా మోటివేట్ చేస్తున్నారు. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.